चिल्ड्रन मनमु नेक्स्ट क्लास नेक्स्ट गुणितम यागणितम चाला वेरी वेरी इंपॉर्टेंट गुणितम एंदुकंटे मिगिलिन गुणितालकु दीनिकि कोद्दिगा कोद्दिगा मध्य मध्यलो कोन्नि नाटिकि कोन्नि अक्षरालु दग्गर वच्चेसरिकि मार्कुलु कनिपिस्तायि दानि अलागे ఎందుకు రాలేస్తారు ఇలాగ ఎందుకు రాలేస్తారు ఇలాంటి డౌట్లు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి గుణితం చూడండి ఒకసారి ఎక్కడ ఆ మార్కు మీకే తెలిసిపోతాయి ఆటోమేటిక్ గాను ఎక్కడ వరకు మా బాణం ఉంటది ఇక్కడ వరకు బాణం ఉంటది ఓకేనా ఇది కూడా పర్వాలేదు ఇక్కడ మారిపోవాలి ఈ రెండు మార్కులు అవుతాయి గుర్తుపెట్టుకోండి పిల్లలు ఈ రెండు మార్కులు అవుతాయి ఓకేనా పిల్లలు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మాగుణం ఫస్ట్ ఏంటి మాగుణం माके तलकटिस्ते माके दीर्घमिस्ते माके दीर्घम राय रास्को बुक रास्को डेटे माके गुड़ दीर्घमिस्ते माके कुम्मिचं महाराष्ट्र कुम्मिचं अटे मत टोटल रेंडु कुम्मलु अवुना महाराष्ट्र तो कुम्मिचं गुर्तुपेट्टुकोंडि कनेक्ट अवकूडदु मुंदु महाराष्ट्र चेसुकोवालि రాసా కొమ్మివాల అప్పుడు ము మాకి కొమ్మిస్తే అవుతుంది ము మాకి కొమ్మిచ్చి ఈ దీర్ఘం కూడా పెట్టాము ఇక్కడ ఏమో మా ఇక్కడ రెండు ఒకటే కొమ్ముతో ఉంది పిల్లలు చూడండి గమనించండి ఇక్కడ ఒకటే కొమ్ముతో ఉంది ఇక్కడ రెండు కొమ్ములు ఉన్నాయి ము ఈ ము రాసి దీర్ఘం పెట్టాము నా కాబట్టి ము తర్వాత మాకి వర్టసుడ్ ఇచ్చాము మా పక్కన ఇచ్చాము వర్టసుడ్ ఇచ్చాము మృ ఏంటి మృ అలాగే మా పక్కన వర్టసెట్ నిర్మిస్తే మృ మా పక్కన వర్టసెట్ నిర్మిస్తే మృ మాకు ఏత్రం ఇస్తే మే మాకు ఏత్రం ఇస్తే మే మే అలాగే మాకు ఏత్రం తెచ్చాం ఏ ఏత్రం ఇస్తే మే మే కింద ఐత్రం ఇస్తే మై మే కింద ఐత్రం ఇస్తే మై ఇక్కడ మో అనేది ఎలా రాశానో చూడండి మే రాశాం ఇది రాశాం ఆ రెండు కొమ్ములు ఇచ్చాం మూకి ఎలా ఇచ్చాం అలాగా గుర్తుపెట్టుకోండి ఇది మో మనకి మామూలుగా ఓత్తు ఎలాగా ఇలా ఉండాలి అవునా పిల్లలు మనకి ఓత్తు వచ్చేసరికి ఇలా ఉండాలి అవునా కానీ ఉందా ఇక్కడ లేదు అందుకే ముందే చెప్పాను మీకు యాగంతో మహావృతం కొద్దిగా కొన్ని అక్షరాల దగ్గర తేడా ఉంటుంది कंफ्यूज अवकानी इला क्वेश्चन वस्तने मुदे ओत इला रहा इकड़े सर की रेमल अला तो मे रास्ता ओके मे इंकमें मो अने अवाली अंत मो मो अवाले मे की इंकते मो चूसरा ओके तरवा अलागे मे एला या మే రాసి దీర్ఘం పెట్టాలి అది మో ఇక్కడ రెండు కొమ్ములు ఉన్నాయి ఇక్కడ ఒకటే కొమ్ము ఉంది చూసారా పిల్లలు ఓకేనా అర్థమైందా మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏం పడవలేదు ఇక్కడ మే రాసి కొమ్ము పెట్టాం రెండు కొమ్ములు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక కొమ్ము తీసేస్తానండి ఆ ఇప్పుడు ఎలా ఉంది మే ఉంది ఇప్పుడు ఆ ఇప్పుడు ఇంకో కొమ్ము వచ్చింది అప్పుడు మో అయింది ఓకేనా పిల్లలు అర్థమైందా అంటే ఇది రాదు మనకి ఇక్కడ ఇలా వస్తాయి మో ఇక్కడకు వచ్చేసరికి ఇదే అక్షరానికి దీర్ఘం వస్తది ఇదే అక్షరానికి దీర్ఘం మేకే దీర్ఘం వస్తే మో మాకే అవుతాం మారాసం ఈ మానే రాసి పైన అవుతుంది చూసారా పిల్లలు జాగ్రత్తగా చూడండి మారాసి పైన అవుతుంది ఎక్కడ ఇచ్చామో అక్కడే ఇవ్వాలి ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చేకూడదు అర్థమవుతుందా పిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ పదాలు ఈ అక్షరాలని మౌ మా పక్కన సున్నా పెడితే మం మా పక్కన రెండు సున్నా పెడితే మహ తర్వాత ఒక్కసారి మా గుణితం ఒకసారి నోట్ చేసుకున్న పిల్లలు నోట్ చేసుకుంటున్నారా ఓకే తర్వాత వచ్చి యాగుణితం తర్వాత వచ్చి యాగుణితం చూడండి పిల్లలు మా గుణితం నోట్ చేసుకున్నారా ఒక్కసారి చూడండి నేను చెప్పేస్తున్నాను మాకు కరెక్ట్ ఇస్తే మా మాకు దీర్ఘం ఇస్తే మా మాకి గురిస్తే మీ మా మాకి గుర్జిరం ఇస్తే మీ మాకి కొమ్మిస్తే ము మాకి కొమ్మిదిరం ఇస్తే ము మాకి వటసుడు ఇస్తే మృ మాకి వటసుడు ఇస్తే మృ మాకు ఏతం ఇస్తే మే మాకు ఏతం నిర్మిస్తే మే మే కింద ఐతం ఇస్తే మే కింద ఐతం ఇస్తే
మై మాకి ఓతం ఇస్తే మా ఓతం కాదు ఇక్కడ ఓతం అంటాం కానీ ఇది ఓతం ఇదే ఓతం ఇలాగే దీన్నే ఓతం అని చదవాలి మాకు ఓతం ఇస్తే మో మాకు ఓతం దీన్ని ఇస్తే మో మాకు అవుతం మౌ అవుతం ఇస్తే మౌ మాకి అవుతం ఇస్తే మౌ మా పక్కన సున్నా పెడితే మౌ మా పక్కన రెండు సున్నాలు పెడితే మహా తర్వాత యాగంతో చెప్తున్నాను అది కూడా జాగ్రత్తగా అర్థం సేమ్ దీనిలాగే దీని దానికి మాకు ఎలా వస్తుందో యాక్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఎటువంటి మార్పులు లేవు గుర్తుపెట్టాం యాక్ తలకటిస్తే యాకి తలకటిస్తే యాకి దీర్ఘం ఇస్తే యాకి గుడిస్తే ఈ యాకి గుడిస్తే ఈ యాకి గుడిదీర్ఘం ఇస్తే ఈ యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్మిస్తే యు యాకి కుమ్దీర్ఘం ఇస్తే యు యాకి వటసలిస్తే ఇరు యాక వటసలిస్తే ఇరు యాకి వటసీర్ఘం ఇస్తే యు యాకు కేత్రం ఇస్తే ఏ అలా ఏ సౌండ్ వస్తుంది చూసారా అచ్చులు ఉన్నాయి కదా ఆ సౌండ్ ఇక్కడ వస్తుంది అవున పిల్ల యాకు ఏత్రం ఇస్తే ఏ అలాగే అర్థమైందా తర్వాత యాకు ఏత్రం తిరిగిస్తే ఏ అక్కడ ఏ రెండో ఏ వచ్చింది కల్లా ఏనుగు ఎలుక ఆ ఏ ఇక్కడ వస్తే పలుకుతాం మనం అర్థమవుతుందా అలాగని ఏ రాసేయకూడదు యాకి ఏ కింద ఐతం ఇస్తే ఇది రాసి ఐతం ఇస్తే ఎయ్ యా ఏ కింద ఐతం ఇస్తే ఎయ్ 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 చెప్పండి పిల్లలు ఎయ్ ఏ కింద ఐతం ఇస్తే ఎయ్ ఏ కింద ఐతం ఇస్తే ఎయ్ యాకి ఓతం ఓతం అంటే ఏం చెప్పాను నీకు ఇది రాసేసి కొమ్మివ్వడమే ఇలా కాదు ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం యాక ఓతం ఇస్తే యో అంటే రెండు బొమ్మలు వస్తాయి అక్షరం రాసి రెండు బొమ్మలు పెడితే అయిపోతుంది అవునా చూసుకుంటా ఉన్నాడు యాక ఓతం ఇస్తే యో యాక ఓతం దగ్గరిస్తే యో చూడండి ఓతం దగ్గరిస్తే ఇలా ఓతము దగ్గర ఇచ్చాం కాకపోతే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటే ఉంది అది తేడా ఇక్కడ ఒకటే ఉంటుంది రెండో దానికి గుర్తుపెట్టుకోండి దీనికి దీర్ఘం రాలే సింగిల్ దానికి వచ్చింది యో యాక ఓతం ఇస్తే యాకి అవుతమిస్తే యౌ యాకి అవుతమిస్తే యౌ యాక్ సున్నా పెడితే యం యాక్ రెండు సున్నా పెడితే యహా ఓకే వీళ్ళు మరి ఒకసారి చెప్తున్నాను చూడండి తర్వాత చూడండి యాకి తలకటిస్తే నాతో పాటు చెప్పండి పిల్లలు నాతో పాటు చెప్పండి యాకి తలకటిస్తే యాకి వీరమిస్తే యాకి గురిస్తే ఈ యాకి గురుదీర్ఘం ఇస్తే ఈ యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్మిదీర్ఘం ఇస్తే యు యాకి యా పక్కన అలకారిస్తే వటసలు రాస్తే ఇరు ఇరు యా పక్కన వటసలు రాసి ఇరు యాకి ఏతమిస్తే ఏ యాకి ఏతమిస్తే ఏ యాకి ఏతం దీర్ఘమిస్తే ఏ యాకి ఏ కింద ఐతం ఇస్తే ఏ కింద ఐతం ఇస్తే ఎయ్ యాకి ఊతం ఇస్తే ఇక్కడికి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇలా వస్తుంది ఇలా రాదు గుర్తుపెట్టుకోండి యాకి ఊతం ఇస్తే యో యాకి ఊతం ఇస్తే యో యాకి ఊతం దగ్గర ఇస్తే యో యాకి ఔతం ఇచ్చాం చూసారా యా రాసి ఫస్ట్ రాసి యా రాసి ఔతం ఇచ్చాం ఇక్కడ మళ్ళీ బాగా వచ్చింది ఈ రెండు కానీ ఇక్కడ బాగానే వచ్చింది ఓకేనా పిల్లలు యాకి అవతం ఇస్తే యౌ యా పక్కన సున్నా పెడితే యం యా పక్కన రెండు సున్నాలు పెడితే యహా పిల్లలు ఈ రెండు అక్షరాల దగ్గర చాలా జాగ్రత్తగా చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రెండు అక్షరాలు చాలా జాగ్రత్తగా చూడాలి థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఇంటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీదే మనం ఇవి నేర్చుకుంటే తర్వాత చదవడానికి బాగా ఉంటుంది ఇది చాలా బేసిక్స్ చదవడానికి అచ్చులు హలులు ఎలాగో దానికి మించి ఇవి ఆ రెండింటికి మించి ఇవి ఇవి బాగా వచ్చినట్టయితే మనము చదవడానికి కాకి అంటాం లేదనుకోండి తెలియలేదనుకోండి కకి అంటాం కాకి లేకముందు కాని పలకాలి కీ గురిస్తే కీ కాకి అలా అనుకుంటూ అనుకుంటే వస్తుంది ఏ పదమైనా సరే అనుకుంటూ చదవాలి అంతేగాని బొమ్మ కాకి పిల్లి నక్క ఇలా చదవండి ఎప్పుడు కాకి గురిస్తే కా గురిస్తే కీ కాకి అది చదివే విధానం అలా చదివితే మీకు ఖచ్చితంగా ఎలాంటి పదాన్నైనా మీరు చదివేయగలరు ఎవరిని అడగకుండా
మొత్తం చదవకూడదు ఒక్కొక్క అక్షరం చదువుకోవాలి నేను చెప్పిన విధంగా చదివితే ఖచ్చితంగా ప్రతి పదాన్ని కూడా మీరు ఎవరు కూడా చదవలేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ చదవగలరు అందరికీ తెలియజేయడం బాగానే వస్తాయి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ పేరెంట్స్